So dear students, stolen a car. Car dongalinchu padinappudu meeru police station kelli complaint icche sandarbhamlo aa conversation anedi ela untundi ante mee alage akkada unnatuvanti staff SI gar madhya aa conversation anedi ela untundi ippudu manam telusukundam. So meeru ikkada Raju ankonde. So Raju velli em antunadu, excuse me sir, ante SI garu reply istunnaru. Please be seated. What's the matter? Ante dayachesi kurchondi. And vishayam enti ani cheppesi. Okay. So Raju, sir, somebody has stolen my car. Sir, evaro na car dongalincharu. So SI, where did you park it? When was it stolen? Okay. So మీరు ఎక్కడ పార్క్ చేశారు, అలాగే అది ఎక్కడ ఎప్పుడు దొంగిలించబడింది. ఓకే, అంటే మీరు కార్ని ఎక్కడ పెట్టారు, అది ఎక్కడ ఎప్పుడు దొంగిలించబడింది. సో ఇలా ఎస్ఐ గారు అడిగారు అనుకోండి. అప్పుడు రాజు, సార్ నౌ జస్ట్ 10 మినిట్స్ బ్యాక్. సార్ ఇందాకే జస్ట్ 10 నిమిషాల క్రితం, ఐ కెప్ట్ ఇట్ బిహైండ్ యువర్ స్టేషన్. అది మీ స్టేషన్ వెనకాల నేను పెట్టాను, ఇప్పుడే 10 నిమిషాల క్రితం ఎవరో దొంగిలించారు. ఎస్ఐ, ప్లీజ్ టేక్ ద పేపర్ అండ్ గివ్ ఎ రిటర్న్ కంప్లైంట్. ఓకే, సో అంటే అర్థం ఏంటండి, ఒక పేపర్ తీసుకొని అది రాసి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, అంటే రాతపూర్వకమైనటువంటి ఒక కంప్లైంట్ మాకు ఇచ్చినట్లయితే మేము యాక్షన్ తీసుకునే వీలుంటుంది అని ఎస్ఐ చెప్తున్నారు. సో ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు, ఎస్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ టు రికవర్ ఇట్ సూన్. ఓకే, నాకు అది త్వరగా రికవర్ చేసి నాకు సహాయం చేయండి సార్ అని చెప్పేసి రాజు చెప్తున్నారు. సో ఎస్ఐ ఏమంటున్నారు, డోంట్ వరీ, ఐ విల్ ఫోన్ టు యూ సూన్ ఆఫ్టర్ ఇట్స్ రికవరీ. ఓకే, అది రికవరీ అయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. సో రాజు ఏమంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇలా, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని తీసుకొని మీరు మీ ఫ్రెండ్ ఇది ఫస్ట్ ఈ విషయాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, టూ క్యారెక్టర్స్ కదా ఇక్కడ కన్వర్జేషన్లో. సో ఒకరు ఎస్ఐ గాను ఒకరు రాజు గాను తీసుకొని ఈ కాన్వర్జేషన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత సందర్భాన్ని మార్చండి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది కదా, దాని బదులు ఏ సైకిలో లేదంటే మోటార్ సైకిల్లో తీసుకోండి. అలాగే వేరే విషయాన్ని అంటే ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు ఆ విషయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ఐకి. సో అది మీరు మీ సొంత మాటలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఇంగ్లీష్లో భయం లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని
కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346 780 130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్‌సైట్ ని చూడండి. మా వెబ్‌సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.